కొంచెం తీపి కొంచెం పులుపు పంచియా ఉల్లాసము, కొంచెం కారం కొంచెం ఉప్పు పంచియా ఆవేశము. చేదు వగరు చేసే మేలు సమంగా ఆస్వాదించమని ఇవాళ నా పిలుపు, ఇవ్వాలి నీకు గెలుపు సంవత్సరం వరకు. ఓ లోకమా ఇవాళ నా పిలుపు. అందరికీ ప్లవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఉగాది మీ అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కరోనా నుంచి మనకి విముక్తి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో విష్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ ఉగాది. ఉగాదికి మనం మెయిన్గా చేసుకునేది ఉగాది పచ్చడి. అదొక మన ట్రెడిషన్, ఉగాది పచ్చడి తినడం. ఆ పచ్చడి అందరూ చేసుకుంటారు అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఈజీ. బట్ నేను ఎలా చేసుకుంటాను, మేము ఎలా చేసుకుంటాం అనేది మీకు చూపిద్దాం అనుకున్నాను. సో హియర్ వి గో. కొంచెం తీపి వేసుకుంటున్నాను. తర్వాత కొన్ని మామిడి ముక్కలు ఫ్రెష్గా, తర్వాత కొంచెం బనానా. నాకు యాక్చువల్లీ బనానా ఇష్టము కాబట్టి నేను ఆల్మోస్ట్ వేసేసుకుంటాను. తర్వాత దీంట్లో మనం చింతపండు రసం వేసుకొని ఆన్ టాప్ ఆఫ్ దట్ కొంచెం ఆబ్వియస్లీ మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి వేప పువ్వు. యాక్చువల్లీ నాకు ఎక్కువ వేప పువ్వు వేయడం ఇష్టం ఉండదు, చేది ఇష్టం ఉండదు, బట్ ఎవరికి ఇష్టం ఉండదు. బట్ ఇదే కదా అన్ని రసాలు కలిగి ఉన్నది ఉగాది పచ్చడి కాబట్టి ఇవన్నీ మిక్స్ చేసుకుంటే ఉగాది పచ్చడి రెడీ. ఇంత సింపుల్గా ఏ పచ్చడి ఉండదు బట్ యా, కానీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో మీ అందరు కూడా ఉగాది పచ్చడి తిని మంచిగా ఉగాదిని సెలబ్రేట్ చేసుకోండి. హ్యాపీ ఉగాది వన్స్ అగైన్.